ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగశ్విన్ తెరకెక్కించనున్న సినిమా చిత్రీకరణ శనివారం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభం కానుంది ఇందులో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమా పూజా కార్యక్రమాల కోసం శుక్రవారం బిగ్ బి హైదరాబాద్ చేరుకున్నారు ఈ ఆయన ట్విట్టర్ కొత్త సినిమా ముహూర్తం కోసం ప్రయాణిస్తున్న రేపే ఫస్ట్ డే షూట్ కొత్త సినిమా కొత్త బిగినింగ్ కొత్త వాతావరణం అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు వైజయంతి మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనే కథానాయికగా నటిస్తోంది ఇటీవల విడుదలై సక్సెస్ స్టాక్తో దూసుకుపోతున్న విక్టరీ వెంకటేష్ నారప్ప సినిమాను ట్రాఫిక్ రూల్స్ సహా కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేయడంలో సైబరాబాద్ పోలీసులు ఎప్పుడూ ముందుంటారు ఇందుకోసం స్టార్ హీరో హీరోయిన్ల సినిమా పోస్టర్ ఫేమస్ డైలాగ్లను వాడేస్తారు ట్రెండ్ ని ఫాలో అవుతూ తమదైన శైలిలో ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు ముఖ్యంగా కరోనాపై అవగాహన కల్పించేందుకు సైబరాబాద్ పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు హైదరాబాద్లో కరోనా పూర్తిగా తొలగిపోలేదని ఇంకా ఉందని అందరూ జాగ్రత్తగా కోవిడ్ నిబంధనలు పాటించాలని గుర్తు చేస్తున్నారు మాస్కులు ఖచ్చితంగా ధరించాలని గుర్తు కరోనాపై అవగాహన కోసం తాజాగా నారప్ప సినిమా డైలాగ్ ని వాడేసుకున్నారు సైబరాబాద్ పోలీసులు నారప్ప సినిమా పోస్టర్లోని వెంకటేష్ ముఖానికి మాస్క్ తగిలించి ఒక్క విషయం చెబుతాను బాగా గుర్తుపెట్టుకో సిన్నప్ప మాస్క్ పెట్టుకో సిన్నప్ప కరోనా ఇంకా ముగిసిపోలేదు అంటూ మీమ్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదిలారు ప్రస్తుతం ఈ మీమ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది విషయం ఏదైనా సరికొత్తగా చెప్పేందుకు ప్రయత్నిస్తారంటూ నెటిజన్లు సైబరాబాద్ పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నారు కాగా గతంలోనూ ట్రిపుల్ ఆర్ పోస్టర్ విడుదల కాగా బైక్ పై ఎన్టీఆర్ రామ్ చరణ్ లు హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నారని వారి పోస్టర్ కు హెల్మెట్ అమర్చి ట్రాఫిక్ రూల్ పై అవగాహన కల్పించారు